वेलकम टू रोजक्का थॉट्स। ఈ రోజు మనం మామిడి మొక్కను ఎలా మొలకెత్తించుకోవాలో చూద్దాం। అందరికీ ఇష్టమైన పండు మామిడి పండు। ఈ మామిడి పండు ఈ సీజన్ లో ఎక్కువ దొరుకుతుంది కనుక మీకు ఇష్టమైన మామిడి పండును సెలెక్ట్ చేసుకొని ఈ మామిడి పండును తిన్న తర్వాత టెంకను ఈ విధంగా శుభ్రంగా నీటిలో కడిగి శుభ్రం చేసుకోవాలి। ఈ టెంక చూడండి ఈ వైపు గట్టిగా ఉంది ఈ వైపు కొంచెం లూజ్ గా కొంచెం క్రాస్ గా ఈ విధంగా ఉంది। దీని లోపల మనము జీడిని తీసుకోవాలి। ఇటు పక్క తీయాలి అంటే కొంచెం గట్టిగా ఉంటది లోపల జీడి రాదు గనుక ఇటు పక్క లూజ్ గా ఉంది గనుక ఈ పక్క తీసుకుందాం। ఈ విధంగా జాగ్రత్తగా ఈ విధంగా తీసుకొని ఇది తీసేసి చూడండి ఈ విధంగా జీడి ఉంది। ఇది కూడా తీసేసుకోవచ్చు కాకపోతే ఇది గట్టిగా ఉంది వస్తేనే తీసేసుకోవచ్చు కాకపోతే లేదు సగం ఊడిపోయింది ఇట్లా ఉంది। ఈ విధంగా జీడిని మనము ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూలో ఈ విధంగా కవర్ చేసి వాటర్ స్ప్రే చేసుకుందాం। ఈ వాటర్ స్ప్రే చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా కవర్లో కవర్ చేసి దీనిని మరొక కవర్లో ఈ విధంగా కవర్లో పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక షెల్ఫ్లో కొంచెం చల్లగా ఉన్న ప్రదేశంలో షెల్ఫ్లో పెట్టాలి। నేను ఆల్రెడీ పెట్టి ఉన్నది ముందు చూపిస్తాను। నేను రెండు టెంకలు పెట్టున్నాను ఒకే కవర్లో చూడండి। ఇవి పెట్టి 10 రోజులు అవుతుంది రూట్ వచ్చింది దానికి పక్కన కూడా చిన్న చిన్న రూట్స్ వచ్చినాయి ఇదండి మొలక వచ్చింది ఇది కూడా పెట్టాం కానీ ఇది కూడా వస్తూ ఉంది ఇదండి ఈ విధంగా మొలకెత్తిన విత్తనం నుండి మొక్కను ఈ విధంగా తయారు చేసుకున్నాము। దీనిని మనం ఇప్పుడు మనం ఒకటే నాటుకుందాం। ఇప్పుడు రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ను కింద వైపు పెట్టుకొని వాటర్ ఈ విధంగా స్ప్రే చేసుకుందాం। దీనిని మరొక కుండీలో పెట్టుకుందాము। ఇది వచ్చి ఇప్పుడు 15 రోజులైంది ఈ మొక్క నాటి ఈ విధంగానే సేమ్ ఏ మెథడ్ అయితే ఉందో అదే మెథడ్ ఉపయోగించాము। 15 డేస్ అయింది చూడండి మంచి ఈగులతోటి బాగా బాగుంది। ఇది వచ్చేసి 20 డేస్ అవుతుందండి సేమ్ మెథడే వాడాము। ఇది మనం మళ్ళీ దీనిని ఒక పెద్ద కుండీలోకి మార్చుకుందాము। ఈ విధంగా మనము మామిడి మొక్కను విత్తనం నుండి మొలకెత్తించుకుందాము। హాలిడేస్ కదా మీరు మీ పిల్లలు ప్రయత్నం చేయండి మామిడి టెంక నుండి మొక్కను మొలిపించే విధానం మీ పిల్లలకి నేర్పించండి వాళ్ళు చాలా సంతోషించి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు। ఒకవేళ ఈ మామిడి మొక్క పెంచుకోవడానికి మీకు సౌకర్యం లేకపోతే మీ ఇంటి ఆవరణలో సౌకర్యం లేకపోతే ఈ జస్ట్ మామిడి మొలక ఈ విధంగా తయారు చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ పక్కింటి వాళ్ళకి ఇవ్వండి
వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. మా చెల్లి కొడుకు కూడా చెట్లు అంటే బాగా ఇష్టం. పెద్దమ్మ నాకు ఈ చెట్టు ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి వీటిల్లో ఒకటి అఖిలికి ఇవ్వాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఈ విధంగా మీ తయారు చేయండి. ఇదండి మామిడి మొక్క పెంచే విధానము. మీరు తప్పకుండా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.